హైదరాబాద్ లో రాజకీయ హైడ్రామా నెలకొంది. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ కావడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. వైఎస్ షర్మిలను కాసేపట్లో ఉస్మానియా ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తరలించనున్నారు. అనంతరం కోర్టుకు తరలించే అవకాశం ఉంది. పోలీసులు రిమాండ్కు అవసరమైన డాక్యుమెంట్ వర్క్ చేస్తున్నారు. షర్మిలపై పంజాబ్ గుట్ట పిఎస్లో ఐపీసీ 353, 333, 327 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరో ఆరుగురిపై కూడా కేసులు నమోదు చేశారు. షర్మిల పిఆర్ఓ శ్రీనివాసును వైద్య పరీక్షల కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అటు ఎస్ఆర్ నగర్ పిఎస్ దగ్గర అదనపు బలగాలను మోహరించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, షర్మిలను మరికొద్దిసేపట్లో రిమాండ్కు తరలించనున్నారు పోలీసులు. దానికి అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ వర్క్ నడుస్తూ ఉంది. ఇందులో భాగంగా ముందుగా ఒక ఆయన ఆమె పిఆర్ఓ అంతేకాకుండా మరికొంతమంది మొత్తం ఆరుగురి పైన కేసులు నమోదయ్యాయి. ఆరుగురికి పైన కేసులు నమోదవడంతో వాళ్ళను మెడికల్ టెస్ట్లకు కూడా పంపుతా ఉన్నారు. షర్మిలను ఇప్పుడు మెడికల్ టెస్ట్కి పంపాల్సి ఉంది. కానీ మెడికల్ టెస్ట్కి పంపిస్తారా లేక డాక్టర్లనే ఆసుపత్రికి పిలిపిస్తారా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సంబంధిత న్యాయమూర్తి ఎవరైతే పంజగుట్ట లిమిట్స్ చూసే సంబంధిత న్యాయమూర్తి ఉన్నాడో న్యాయమూర్తికి సమాచారం అందించారో ఆయన ఇంట్లో ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో సాయంత్రం నుంచి అంటే ఆమెను పోలీస్ స్టేషన్ అంటే పంజగుట్ట వైపు పంజగుట్ట నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే వరకు తీసుకొచ్చిన తర్వాత నుంచి ఆమె కంటిన్యూస్గా ఆమెను విచారించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వాళ్లను గాయపరిచారు అనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినట్లనే 323 రిజిస్టర్ చేశారు. అంతేకాకుండా 323, 327 మూడు సెక్షన్ల కింద కేసును నమోదు చేసిన పరిస్థితి ఉంది. సో ఆరుగురు ప్లస్ షర్మిల మొత్తం ఏడుగురు పైన ఎఫ్ఐఆర్ అయినట్టు తెలుస్తోంది. అండ్ అదర్స్ కూడా ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు, ఎందుకంటే ఆమెతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు అంతేకాకుండా నాయకులు కొంతమంది నాయకులు ఆమెతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళ లాఠీలను గుంజుకున్నారు. సమ్ డిఫరెంట్ రీజన్స్తోని వాళ్ళ మీద కేసులు నమోదైన పరిస్థితి ఉంది. సో ఈ షర్మిలని ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ నుంచి అయితే తీసుకువెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా మెడికల్ టెస్ట్ అన్నారు. మెడికల్ టెస్ట్ బయటనే చేయిస్తామన్నారు. కానీ తర్వాత మెడికల్ టెస్ట్ హాస్పిటల్లోనే తరలించి, ఎందుకంటే జనరల్గా వైద్య పరీక్షలు నిర్వహించి అంటే వీళ్ళు ఫిట్ ఉన్నారు, వీళ్ళని జైలుకు పంపొచ్చు, డ్యూడిషియల్ రిమాండ్కు పంపొచ్చు అనే విధంగా ఒక సర్టిఫికేట్ ఇస్తే అది తీసుకుపోయి మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి వీళ్ళు ఇల్ హెల్త్గా లేరు, అనారోగ్యంగా ఏం లేరు, మీరు పంపొచ్చు అనే విషయం ధృవీకరించేందుకు అది ప్రొసీజర్లో భాగంగా మెడికల్ టెస్ట్కి పంపిస్తూ ఉంటారు. సో దానికోసమే షర్మిలకు మెడికల్ టెస్ట్లు, మిగిలిన వాళ్ళకైతే మెడికల్ టెస్ట్ల కోసం వాళ్ళని తీసుకువెళ్లారు. ఉస్మానియాకు తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. ఉస్మానియా నుంచి వాళ్ళను మళ్ళీ ఇక్కడికి తీసుకురాకుండా నాంపల్లి కొట్టుకొని తీసుకువెళ్తారని తెలుస్తుంది. షర్మిలకు మాత్రం ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాలా లేక ఆసుపత్రికి తరలించి చేయించాలా అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి షర్మిలను తరలించేందుకు పూర్తి స్థాయి భద్రతనైతే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. షర్మిలకు అమీర్పేట ఆసుపత్రి నుంచి వైద్యులను పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి లోపల ఒక వైద్య బృందం ఇందాక ఒక ఇద్దరు ముగ్గురు వెళ్లారు, ఆమె తీసుకువెళ్లారు, ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక లేడీ డాక్టర్ అంతేకాకుండా ఒక లేడీ స్టాఫ్ ఇద్దరు, ఇంకొక ఇద్దరు, మొత్తం నలుగురు బృందం ఇందాక వెళ్ళింది. వాళ్ళు డాక్టర్లే అని కన్ఫర్మ్ అయింది. వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఖచ్చితంగా ఆమెను రిమాండ్కు తరలించే పరిస్థితి కనిపిస్తోంది. సో ఆమెను తరలించేందుకు మీడియా నుంచి అంతేకాకుండా ఆమె కార్యకర్తల నుంచి ఎలాంటి ఇది రాకుండా ఉండేందుకు ఇక్కడ పెద్ద మొత్తంలో భద్రత అయితే ఏర్పాటు చేశారు. డీసీపీ వెస్ట్ జోన్ ఇక్కడే ఉండి కేసు ఆ తర్వాత డ్రాఫ్టింగ్ ఆ రిమాండ్ కోసం అవసరమైనటువంటి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేజిస్ట్రేట్ మమ్మల్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలాసార్లు వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అట్లాంటివి రిపీట్ కాకుండా ఉండేందుకు ఇప్పుడు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రాఫ్టింగ్ అయితే నడుస్తుంది. బ్రదర్ అనిల్ కూడా అందుబాటులో ఉన్నాడు. ఒక 1.5 అవర్ క్రితం బ్రదర్ అనిల్ ఇక్కడికి వచ్చాడు. ఆమెను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినప్పుడు ముందుగా విజయం వస్తానని అనుకోవడం, విజయమ్మను హౌస్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అనిల్ మాత్రం వచ్చాడు. అనిల్ను అలో చేశారు. అనిల్ లోపలే షర్మిల దగ్గరే ఉన్నాడు. సో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే రిమాండ్కు ముందు వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగిలిన వాళ్ళని కూడా అక్యూజులుగా చేర్చారు. ఆరుగురిని మొత్తం ఆమె వెంట ఉన్న వాళ్ళ ఆరుగురు మొత్తం షర్మిలతో పాటు, అంటే షర్మిల ప్లస్ 6 మొత్తం 7 మెంబర్స్ మీద కేసు రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది. కాబట్టి
వాళ్ళందరినీ ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళని రిమాండ్ చేయడమే కాకుండా అండ్ అదర్స్ అంటే తర్వాత వాళ్ళ వీడియోలు చూసి ఆ తర్వాత మీడియా దగ్గర ఉండే పోలీసులు కూడా వీడియోలు తీయించారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఆధారంగా మరికొంతమంది మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం. 333 అనేది రేరెస్ట్ రేర్ కేసుగా పెడతామంట. 353 ఇంతకుముందు రెగ్యులర్గా పెట్టేవాళ్ళు రిమాండ్కు తరలించే అవకాశం ఉండకపోయేది. కానీ 333 రేరెస్ట్ రేర్గా ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు పోలీసులు. చాలా తక్కువ కేసెస్లో 333లో రిజిస్టర్ చేస్తూ ఉంటారు. కానీ షర్మిల మీద 333 రిజిస్టర్ చేయడం అనేది ఇప్పుడు కొంత చర్చకు దారితీస్తున్న పరిస్థితి. 333 చాలామంది రాజకీయ నాయకులు ధర్నాలప్పుడో లేకుంటే నిరసన కార్యక్రమాలప్పుడో పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడమో లేకపోతే పోలీసులను క్వశ్చన్ చేయడమో ఇంకా కొన్ని ఇబ్బందులకు గురి చేసినప్పుడు వాళ్ళు విధులకు ఆటంకం కలిగించారనేది పెడతా ఉంటారు. కానీ ఇక్కడ గాయపరిచారు అనేది 333 అనేది గ్రేవియస్ అట్ విధుల్లో ఉన్నటువంటి అధికారులను గాయపరచడం కిందకు వస్తుంది. కాబట్టి దానికి 10 ఇయర్స్ అండ్ అబోవ్ కూడా ఉంది, 10 సంవత్సరాలు అంతకంటే పై శిక్ష ఉంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆమె రిమాండ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తా ఉన్నారు. మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే మేజిస్ట్రేట్ ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్కు విధించే అవకాశం ఉంటుంది. ఆ రిమాండ్ చెంచల్గూడ జైల్లో మహిళా జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. అంటే అనుకున్నట్టు పోలీసులు అనుకున్నట్టు ఎఫ్ఐఆర్ మన రిమాండ్కి పంపడం మేజిస్ట్రేట్ కనుక రిమాండ్ ఖచ్చితంగా తరలిస్తాడు. ఏమైనా వీళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లోనో రిమాండ్ నోట్లోనో ఏమైనా తప్పులుంటే తప్ప జనరల్గా అయితే ఆమెను రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది. సో అక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తరలించే పరిస్థితి ఉంటుంది. సో ఇదంతా ఒక 15-20 నిమిషాల్లో హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం షర్మిల ఇక్కడ నుంచి మేజిస్ట్రేట్ డ్యూటీకి షిఫ్ట్ చేయనున్నారు పోలీసులు. ఓటు స్టూడియో